ఎందుకో గాని గల్లా అరుణ్ కుమారి టీడీపీలో ఇమ్మడలేకపోతున్నారు. పదవి దక్కకను గత వైరమో తెలియదు కానీ కొద్ది రోజులుగా ఆమె స్వరం మార్చారు. నాలుగేళ్ల పాటు ఎదురు చూసిన ఆశలు నెరవేరకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మళ్లీ సొంత గుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న క్యాడర్ మాత్రం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి గల్లా అరుణ్ కుమారి ఏం చేయబోతున్నారన్న దానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లిన కాంగ్రెస్ నేతల్లో కొందరు మళ్లీ సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో గల్లా అరుణ్ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మొదట్లో ఒకే జిల్లాకు చెందిన గల్లా అరుణ్ కుమారి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఈ క్రమంలోనే వారి మధ్య రాజకీయ వైరం మొదలైంది. ఆ తర్వాత అరుణ కాంగ్రెస్ పార్టీలోనే ఉండగా చంద్రబాబు మాత్రం టీడీపీలోకి వెళ్లారు. పార్టీలు మారిన తర్వాత వైరం మరింతగా పెరిగింది. అయితే తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అరుణ రాణించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గతంలో గెలిచిన చంద్రగిరి నుంచి తనకు గుంటూరు లోక్సభ టికెట్ కుమారుడు జయదేవ్ కు ఇప్పించుకున్నారు. కానీ చంద్రగిరిలో ఆమె ఓడిపోయారు. గుంటూరు ఎంపీగా మాత్రం కుమారుడు జయదేవ్ విజయం సాధించారు. ఇదిలా ఉండగా తనకు ఎమ్మెల్సీ పదవైన చంద్రబాబు ఇస్తారని గల్లా అరుణ భావించారు. కానీ ఆ పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడికి కట్టుబెట్టారు చంద్రబాబు. ఇక అప్పటి నుంచి గల్లా అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో తనకు అప్పగించిన పార్టీ నియోజకవర్గ పదవి వద్దని చెబుతున్నారు. మరోవైపు కొద్ది రోజుల కిందట తన అనుచర గణంలో సమావేశం నిర్వహించి పార్టీ మారే విషయంపై చర్చించారు. కానీ అందుకు అనుచరుడు ఒప్పుకోకపోవడంతో ఆమె వెనకడుగు వేశారు. ఇదే సమయంలో ఆమె కుమారుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. దీన్ని వాళ్లు ఖండించిన అరుణ వియ్యంకుడు సూపర్ స్టార్ కృష్ణ మధ్యవర్తిత్వం ద్వారా వైసీపీలోకి ఎప్పుడైనా వెళ్లొచ్చనా అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 7 సమయం ఉండగానే ఈ పరిణామాలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.